ఈ లోకంలో కొద్ది మందికి మాత్రమే ఏదో ఒక అదృశ్యమైన శక్తి ప్రపంచంలో తిరుగుతుందని ఆ శక్తిలో తాము భాగమనే స్ఫురణ కలుగుతుంది అప్పుడిక తన గురించి తాను ఆలోచించుకునే వ్యవధి ఆ వ్యక్తికి ఉండదు తనకున్న కొద్దిపాటి వస్తు సామాగ్రి ధనము తనకు సరిపోవడమే కాక అంతకన్నా మరింత సంపాదించాలని గాని మూట కట్టాలని గాని అనిపించడం మానేస్తుంది తోటి మనిషిని చుట్టూ ఉన్న సృష్టిని పీడించి ఏదో పోగేయాలనే కాంక్ష కరిగిపోతుంది ఎవరైనా ఏదైనా ఉచితంగా ఇస్తామని వచ్చినా అంతర్గతంగా తన వంటి భాగ్యవంతుడు లేడనే వచ్చిన ఈ మనిషికి ఆ బహుమానాలు పొందాలని ఉండదు ఆత్మానందమే ప్రధానమైన అలాంటి వ్యక్తికి వస్తు సేకరణ ధనాపేక్ష వంటి వాటి మీద దృష్టి నిలవదు తిరువున్నామలై శ్రీరమణులకి భక్తులు ఎవరు ఏది ఇవ్వచూపినా వాటిని ఆయన త్వరగా వదిలించుకోవడానికి ప్రయత్నించేవాడు ఆయన స్వభావం ఎరుగని వారు కాస్త బాధపడేవారు అయినప్పటికీ ఆయన వాటిని ఏదో విధంగా వదిలించుకుంటూనే ఉండేవారు మనలో కూడా చాలా మందికి చాలా వస్తువులు వస్తూ ఉంటాయి వాటిని పోగేసుకోవడమే తప్ప త్యాగం చేయాలన్నటువంటి ఆలోచన రాకపోవడం మన దురదృష్టం వారి అదృష్టం అవిభక్త భారతదేశంలోని కరాచీ పట్టణానికి చెందిన కాలేజీ ప్రిన్సిపాల్ బూటానీ అనే పెద్ద మనిషి అందమైన నగిషీతో కూడుకున్న దారు పేటికలు ఒకదానిలో ఒకటి అమర్చే వీలున్న సెట్ ఒకదానిని తెచ్చి అరుణాచల రమణుడి ముందు పెట్టాడు రమణుడు వాటి పనితనాన్ని చూచి చాలా ఆనందించాడు కానీ అవి తన వద్ద ఉండాలనే కోరిక లేనందువల్ల ఆ మరుక్షణమే ప్రిన్సిపాల్ గారు మీరు నాకని తెచ్చిన ఈ బహుమానాన్ని మరెవరికైనా నేను ఇచ్చేస్తే మీరేమీ అనుకోరు కదా అని అడిగాడు భూటానీ మహాశయుడు కూడా అంతర్గతంగా సంపన్నవంతుడే అంటే వైరాగ్యమే సంపదగా కలిగినవాడు కాబట్టి అలాగే చేయండి నాకెట్లాగైనా సంతోషమే అన్నాడు రమణుడు వాటిని అక్కడికక్కడే మరో భక్తుడికి ఇచ్చేశాడు హృదయంలో అసలైన భాగ్యం నెలకొంటే కొరత అనేది ఉండదు అలాంటి స్థితి సిద్ధించడానికి రమణ మహర్షే కావాల్సిన అవసరం లేదు చిత్తశుద్ధి ఉంటే సామాన్యులు కూడా ఈ స్థితికి చేరుకోవచ్చు భౌతిక ప్రపంచంలోని భాగ్యం ఎంత సమకూర్చుకున్నా మనసుకు కొరత తీరేది కాదు సంపన్నులైన మరింత సంపద కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు కాబట్టి హృదయంలో జ్ఞానమనే సంపద కలిగిన వాడే నిజమైనటువంటి సంపన్నుడు ఈ సందర్భంగా ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి కరాచీ పట్టణంలో ఒకసారి ఒక వ్యాపారి కొడుకు కనిపించకుండా పోయాడు అది సింధు రాష్ట్రం బీరియా గ్రామం ఆ గ్రామంలో సాధు పురుషుడైన ఒక వర్తకుడు ఉన్నాడని అతని పేరు వధూరామ్మని అతన్ని ప్రార్థించి అడిగితే కొడుకు ఎక్కడున్నాడో దారి చూపుతాడని ఎవరో కొడుకును పోగొట్టుకున్న వ్యాపారికి నమ్మకంగా చెప్పారు దిక్కు దరి తోచని స్థితిలో ఆ వ్యాపారి అలాగే ప్రార్థిస్తూ నిద్రించాడు ఆ వధూరాం కలలో కనిపించి ఆచూకీ తెలియజేయడం జరిగింది వ్యాపారికి కనిపి కలలో కనిపించేప్పటికీ వధూరామ్కు స్వయంగా ఈ విషయాలేమీ తెలియవు కానీ తన కలలో ఇచ్చిన సూచనలను అనుసరించి ఆ వ్యాపారి వెళ్ళి వెతికి కొడుకుని దొరకపుచ్చుకున్నాడు కృతజ్ఞతాపూర్వకంగా ఆ వ్యాపారి వధూరామ్ని తన ఇంటికి వచ్చే ఏర్పాటు చేసి అల్పాహార విందుచ్చి సంతోషం కొద్దీ వధూరామ్ గారికి ఖరీదైనటువంటి వస్త్రాలు అందమైనటువంటి టోపీ బహుకరించాడు సామాన్యులలో మాన్యుడైన వధూరామ్ అలాంటి ఆహారాన్ని తనంతట తాను కొని ధరించగలిగే స్థితిపరుడు కూడా కాదు కానీ వధూరాం మానసిక స్థితి అసాధారణమైనది అతని మనస్సులో పేదరికం లేదు అందులో మరేదో అలౌకికమైనటువంటి భాగ్యం ఉంది దోవతి పై అంగవస్త్రం మాత్రమే ధరించే నేను ఈ విలువైన దుస్తువులు ఏం చేసుకుంటానని నిరాకరించబోయాడు కానీ ఆ వ్యాపారి వధూరా మాటలు చెవిన పెట్టపోయేటప్పటికీ ఇక అతడి మనసు కష్టపెట్టకూడదని అనుకుని వాటిని తీసుకున్నాడు వ్యాపారి ఇంటి నుండి బయలుదేరి బయటికి వచ్చిన తరువాత వధూరాంకు దోవలో ఒక భిక్షగాడు కనిపించాడు ఆ బహుమానాలన్నింటినీ అతనికి బహుకరించేశాడు ఇదండి నిజమైన సంపద ఇది నిజమైనటువంటి సంపన్నత ఎంత సాధించాం ఎంత సంపాదించాం ఎంత దాచిపెట్టాం కాదు ఎంత ఈ సమాజానికి నిస్వార్థంగా ఇచ్చామో అటువంటి వాడే సంపన్నవంతుడు మనం కూడా అలా మనోభాగ్యతను పొందుదాం అలా పొందేలా ఆ వధూరాంజీ ఆ రమణ మహర్షి మనల్ని ఆశీర్వదించుగాక భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం